Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీ ప్రభుత్వంతో కేంద్రం రగడ మళ్లీ మొదలైందా? ఏపీలోని జగన్మోహన్ రెడ్డి సర్కారుపై కేంద్రంలోని బీజేపీ వైఖరి మారిందా? రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తోందా? అంటే ఇటీవల జరుగుతున్న పరిణామాలు అవుననే సమాధానం వస్తోంది. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో ఇటీవల కేంద్రం లీటర్కు 5 రూపాయలు 10 రూపాయలు తగ్గించిన నేపథ్యంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు వ్యాట్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో లీటర్ పెట్రోలు డీజిల్ ధరలు 100 రూపాయల దిగువకు తగ్గాయి. ఇదే తరుణంలో ఇటు ఏపీ తెలంగాణలోనూ రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ తగ్గించి పెట్రోల్ డీజిల్ ధరల తగ్గింపునకు చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ నేతలు ఆందోళన చేశారు. కానీ ఏపీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ తగ్గింపు ససేమేర అన్నాయి. బీజేపీ ఆందోళన పట్టించుకోకపోగా కేంద్రంలోని బీజేపీపైనే ఆరోపణలు విమర్శలు చేశాయి. ఆ తర్వాత నుండి ఏపీ ప్రభుత్వంపై కేంద్రంలోని బీజేపీ వైఖరి మారిందనే మాటలు వినపడుతున్నాయి. వాటికి సంబంధించిన ఉదాహరణలు కనపడుతున్నాయి. తిరుపతిలో జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి విచ్చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్ర బీజేపీ నేతలకు పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. అమరావతి రైతుల మహాపాదయాత్రకు ఎందుకు సంఘీభావం తెలియజేయలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని ఏపీ నేతలకు అమిత్ షా సూచించారు. అమిత్ షా దిశానిర్దేశం తర్వాతనే బీజేపీ నేతలు అమరావతి రైతుల మహాపాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. అమరావతి రాజధానికే బీజేపీ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. అమిత్ షా పిలుపుతో రాష్ట్రంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేసేందుకు బీజేపీ సమాయత్తమవుతోంది. మరోపక్క కేంద్రంలోని బీజేపీ రాష్ట్రాన్ని టార్గెట్ చేస్తూనే ఉంది. భారీ వరదల కారణంగా కడప జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే ఇది రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా అంటూ రాష్ట్ర వైఫల్యాన్ని ఎత్తిచూపారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ఇది ప్రపంచ ఇంజనీర్లకు ఓ పరిశీలనాత్మక అంశం కావడం శోచనీయమని వ్యాఖ్యానించారు. మరి ఇంతకుముందు టీడీపీ హయాంలో ఇంతకంటే ఘోరాలు జరగలేదా అంటే జరిగాయి, ఉన్నాయి. గోదావరి పుష్కరాల తొక్కిసలాటలో 32 మంది చనిపోయినప్పుడు కేంద్రం స్పందించలేదు. విహారయాత్రలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినా నాటి టీడీపీ ప్రభుత్వాన్ని తప్పుబట్టలేదు. ఈ విషయాన్ని పక్కన పెడితే ఇటీవల 15వ ఆర్థిక సంఘం నిధులను పంచాయతీల నుండి ప్రభుత్వం కరెంటు బిల్లులు చెల్లించేందుకు తీసుకుంటే దానిని తప్పుబట్టింది కేంద్రం. ఇకపై కేంద్ర పంచాయతీలకు పంపే నిధులకు ప్రత్యేకంగా గ్రామ పంచాయతీలు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసుకోవాలని ఆదేశించింది. అదేవిధంగా రఘురామకృష్ణంరాజు ఇచ్చిన ఫిర్యాదుపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే నిర్వహించే పథకాలకు జగనన్న గోరుముద్ద, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, జగనన్న పాలు అంటూ పేర్లు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఐసీడీఎస్ పథకాలకు కేటాయించిన 187 కోట్లకు లెక్కలు పంపాలని కోరారు. అదేవిధంగా ఎంపీ ల్యాడ్స్ నిధులు చర్చి నిర్మాణానికి కేటాయించడం పైన వివరణ ఇవ్వాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ వరుస పరిణామాలన్నీ చూస్తూ ఉంటే ఏపీలోని జగన్మోహన్ రెడ్డి సర్కార్పై కేంద్రం వైఖరి మార్చుకుందా అన్న చర్చలు రాజకీయ వర్గాల్లో సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ వైఖరిలో వస్తున్న మార్పును ముందే గమనించి సీఎం జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్లో వైసీపీ సభ్యులు అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారని భావిస్తున్నారు. తాము ఏ కూటమిలో లేమని కూడా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రాన్ని నిలదీస్తామని వెల్లడించారు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే కేంద్రం రాష్ట్రం మధ్య ఏదో తేడా వచ్చినట్లు కనబడుతోందని పరిశీలకులు భావిస్తున్నారు.